హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని కూడా ఆశిస్తున్నాను. సో మొన్నటి వీడియో ఇంకా కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో ఆ రోజు నైట్ పడుకుని బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్పాం కదా, అది కంటిన్యూషన్ అన్నమాట. సో ఇదిగో మార్నింగే వాళ్ళు పడుకుని ఉన్నారు, లేగుస్తూ లేగుస్తూ అలా అలా ఒక్కొక్కరు నెమ్మదిగా లేచారు. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ బ్లాంకెట్ అది కూడా ఫోల్డ్ చేసేసి పక్క అనేది దులిపేసి రెడీ చేసి ఉంచుతున్నాను. తర్వాత భవాని అనేది వచ్చి ఇల్లంతా కూడా ఊడ్చేసి తర్వాత అయితే మార్నింగే మోప్ చేయడం వీలు కానప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో మోప్ చేయిస్తామన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ కానీ మా ఈవినింగ్ టైంలో అలాగా ఆ టైంలోని. సో ఇంకా ఎక్కడక్కడ అన్నీ సర్దుకుంటున్నాము. ఈ 2-3 డేస్ నుంచి కూడా నేను చాలా బిజీగా ఉండి వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మా చిన్నాన్నగారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంది, డాడీ వాళ్ళ బ్రదర్ అమ్మాయి అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, డాడీ వాళ్ళ అన్నదమ్ములు నలుగురని లాస్ట్ చిన్నన్న వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, దానికి అటెండ్ అయ్యాము. అండ్ దాంతో అంతేకాకుండా మా మావయ్య గారి కజిన్ మనవడిది కూడా మ్యారేజ్ అయ్యింది. సో వాళ్ళ ఆ 2 మ్యారేజ్లు చూసుకునే బిజీలో ఉండడం వలన వీడియోస్ పోస్ట్ చేయలేదు, అందుకోసమే ఇదండి. అండ్ మార్నింగ్ లేవగానే ఏం పనులు ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ మా కిషుంత్ బంగారానికి బ్రష్ చేస్తున్నాను. ఎంత అలర్ట్ చేస్తున్నాడో చూడండి, బ్రష్ చేయించుకుంటూనే. వాడి ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తే చాలా నవ్వు వచ్చింది. అండ్ కిషాంత్కి కూడా భయ పడితే ఈ ఐ సర్కిల్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ ఉంటాయి వాడికి. నేను ఇంకెక్కడ ఏమీ హాస్పిటల్స్లో ఏమి చూపించలేదు, ఎక్కడ కనుక్కోలేదు, కానీ బట్ వీడికి కూడా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఒక 1 ఇయర్ బ్యాక్ నుండి. సో ఇది వచ్చేసి ఏంటంటే హనీ వాటర్ లెమన్ అనేది మిక్స్ చేసుకుని తీసుకుంటున్నాను, తాగుతున్నాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రిత్విక్ మార్నింగ్ లేవగానే టీవీ అనేది ఆన్ చేసేస్తాడు, సాంగ్స్ ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టాడు, అవి వింటూ ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాం అన్నమాట. సో ఇది సో ఇదిగోనండి, భవానీ వచ్చిన వెంటనే ముందు వీధి గుమ్మం అంతా కూడా ఊడ్చేసి తర్వాత ఇలా ముగ్గులదే వేస్తుంది అన్నమాట. అండ్ బయట మార్నింగే క్లైమేట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, ఫుల్ గ్రీనరీ అన్నమాట. సరౌండింగ్స్ అంతా కూడాని కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉంటా ఉంటాయి. అండ్ ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి వీడియో ద్వారాని. ఇంకేంటండి ఏం చేస్తున్నారు, ఇంకా కేసెస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. కేరళలో చాలా ఎక్కువ కేసెస్ రన్ అవుతున్నాయి, పైగా 3rd వేవ్ అంతా కూడా ఎక్కువగా ఉన్నాయి అక్కడ అని చెప్పేసి వింటున్నాము. ఏదో కొద్దిగా తగ్గినాయి పర్వాలేదు అమ్మాయి అని అనుకునేప్పటికి మళ్ళీ స్టార్ట్ అయినాయి అని అనగానే ఏం చేయాలో అర్థం కానట్టు అయిపోతుంది కదా. అండ్ తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చాను. ఇక్కడ మందార పూలు ఉన్నాయి కదా, పింక్ కలర్లో ఉంటాయి, ఇంకోటి ఏమో రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కువ డైలీ పూస్తూ ఉంటున్నాయి, కనీసం ఒక 10 అలా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మందార మొక్క ఉంటే చాలు, పూజ దగ్గర దేవుడి దగ్గర అది పూజ చేసుకోవడానికి బాగుంటున్నాయి ఈ మందార పూలు. అండ్ అదే మందార మొక్క అపార్ట్మెంట్లో ఉంది, అంటే ఐ మీన్ ఫ్లాట్లో ఉంది, కుండీలో ఉండగా పెద్దగా అది గ్రోత్ అయ్యి దానికి బాగా పూలు పూసే అంత కెపాసిటీ ఉండదు, బట్ ఏదో నార్మల్గా ఒక 3-4 అలా పూస్తూ ఉంటాయి. సో నేను ఇదిగో పూజ అనేది చేసుకుంటున్నాను, రెగ్యులర్ పూజ. అండ్ ఇంకా చాలామందికి డౌట్ ఉంది, మీరు విండోలో ఎందుకు దేవుని పెట్టారని చెప్తాను. సో విండోలో ఇక్కడ నేను దేవుణ్ణి పెట్టుకోవడానికి కారణం ఏంటనని చెప్తాను. యాక్చువల్గా ఈ ఫొటోస్ కూడా మేము గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఫొటోసేనండి, పాత వంటి ఏమీ లేవు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండరు, అంటే నేను కూడా ఎప్పుడు నేను హోమ్ టూర్ చేయలేదు కదా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరికి సంబంధించి. అత్తయ్య గారు ఏంటంటే యేసు ప్రభు అంటారు కదా జీసస్కి, దానికి సంబంధించి ఆవిడ అలా ప్రార్థన అది చేసుకుంటారు, బట్ బాప్తీసం ఏదో అంటారు కదా అలాంటిది ఏం తీసుకోలేదు, కానీ జస్ట్ ఆవిడ చిన్న నమ్మకం అన్నమాట. అందుకోసం ఇంట్లో ఎక్కడ దేవుడి ఫొటోస్ అనేవి ఉండవు. ఉన్న ఫొటోస్ని నేను ఎక్కడ అరేంజ్ చేసుకోవాలో తెలియక నేను ఇక్కడ ఇలా విండోలో పెట్టుకున్నాను. బట్ మా హస్బెండ్తో అన్నాను ఏదైనా సెపరేట్గా ఒక చిన్న ర్యాక్ లాంటిది కట్టించండి వాల్కి, కొంచెం దానిపైన షెల్ఫ్స్ లాంటివి పెడితే అక్కడ అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది దేవుణ్ణి, అక్కడ పూజ అనేది చేసుకుందాం, సెపరేట్గా పెట్టండి అంటే చూద్దామన్నారు. ఈలోపు ఇంకా వరలక్ష్మి వ్రతం రావడం, చిన్న చిన్న పూజలు అవి రావడం, నాకు రెగ్యులర్గా పూజ చేసుకునే అలవాటు వలన ఇంకా విండోలో పెట్టుకున్నాను అన్నమాట. అది అంటే సెపరేట్గా ఒక రూమ్ ఉంది
ఉంది కదా ఆ రూమ్లో అరేంజ్ చేసుకున్నాను. సో మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా? బయటికా? చెప్పులు వేసేసుకున్నారు ఇద్దరుని. పడిపోతావు పడిపోతావు. బాయ్ బాయ్ డెవీస్. బాయ్ డెవీస్. సో ఇదండి, ఎంత ఒక్క పోసేస్తుంది అంటే చెమటలు పట్టేసింది ఫుల్ కానీ. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నార్మల్గానే పూజ అనేది డైలీ రెగ్యులర్గా చేసుకుంటాను కదా, ఆ పూజ అయితే చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే అవుతూ ఉంది. చెప్పాను కదా నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది కూడా స్టార్ట్ అయిందని. రికవర్ అవుతూ ఉంది బట్ రెస్ట్గా ఉంటున్నాను. రెస్ట్ లేకపోయేసరికి ఏమవుతుందంటే పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందట అనిపిస్తుంది. అందుకోసం మా పెద్ద అత్తయ్య గారు, పెద్ద మామయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. మన అనే వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉంటా ఫీలే వేరు కదండి. అత్తయ్య గారు వాళ్ళ బ్లడ్ రిలేషన్ అనేది వేరే కదా. మరి పుట్టింటి వాళ్ళ తరపు నుంచి ఎవరో ఒక ఫ్యామిలీ ఉన్నారు అంటే ఆ ఫీల్, తెలియని ధైర్యం, ఎక్కడ లేని ధైర్యం అనేది ఉంటుంది. సో పిల్లలు చాలా మారం చేస్తున్నారు, అల్లరి అల్లరి చేస్తున్నారని చెప్పి ఒక్క రౌండ్ వేసుకుని రండి, నేను ఇలా మా వ్యూవర్స్తో మాట్లాడతాను అన్నాను. అందుకోసం తీసుకుని వెళ్ళారు వాళ్ళని, రౌండ్స్ వేస్తున్నారు. సో ఇదండి, ఇంకా ఈరోజు నేను చిన్న టాపిక్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే క్యాప్ మాస్క్లు అని చెప్పేసి కొన్ని మా రిలేటివ్ ఏనండి, తను ఓన్గానే తనే క్రియేట్ చేసిందన్నమాట. అవన్నీ కూడా స్టిచ్ చేసిందన్నమాట. వాటికి సంబంధించి నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంది తన ఓన్ క్రియేటివిటీ మాట. సో ఇందులో ఏంటంటే టోటల్లీ అంతా కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. మనం ఈ ఫేస్ని కావచ్చు, హెయిర్ని కావచ్చు, పొల్యూట్ అవ్వకుండా చాలా బాగా ఉంటుంది. నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. వీడియోలో క్లియర్గా చెప్తానులేండి, ఇప్పుడు నేను చెప్పినా కూడా మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. అది నేను ఆ క్యాప్ మాస్క్ అనేది చూపిస్తూ నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఓకేనండి. సో టుడే రొటీన్ వీడియో అనేది కూడా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో మీరు వీడియోలోకి వెళ్ళి చూసాను, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. సో కొంచెం షైగా ఫీలింగ్ వస్తుంది కదా, వీధిలో నుండి మాట్లాడుతున్నాను. ఇరుగు పొరుగు ఏంటి ఇలాగా కెమెరా పట్టుకుని మాట్లాడుతుంది అని అనుకుంటారు. మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నా ఐబ్రోస్ కూడా చేయించుకోవడానికి వెళ్ళాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకుని వచ్చేసాను. నేను చేసుకున్నానంటే షేప్ అవుట్ అయిపోద్దని వీళ్ళు కూడా వచ్చేసారు. అయిపోయిందా? నేను కూడా మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది. సరే సరే, బాయ్ 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 పదండి. వచ్చండి రండి రండి రండి. ఇషాన్ దిగు, దిగవా, దిగి ఇంకా చాలు. నువ్వు బాగానే ఉన్నావు. పదండి, ముగ్గు తొక్కకూడదు అలాగ పద. సరే ఓకే, మీరు వీడియో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. సో చూస్తున్నారు కదా, మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ భవానీతో ఈరోజు వరిని ఒక ఉప్మా ప్రిపేర్ చేయమన్నాను. కొత్త ఆవకే పెట్టాను కదా, దాని కాంబినేషన్లో షుగర్ వేసుకొని తింటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది కదా, వేడి వేడి ఉప్మాల్లోని ఇలా కొత్త ఆవకేళ్ళు నంచుకుని తింటే భలే ఉంటుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది. మా దగ్గర గడ్డి కట్టేస్తున్నారు. మరి ఇవి వీటిని తీసుకొచ్చేస్తారు ఇప్పుడు? గేదె అవుతుంది ఏమండి, గేదెని తీసుకొచ్చేస్తారా మామయ్య గారు? ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అంటే కవర్ వేస్తున్నారు గడ్డి మేట మీద. వర్షం అన్నా, వర్షం వర్షం పడుతుంది చూడు, వర్షం వర్షం.
వర్షం పడిపోతుంది ఫుల్గా. ఛాయ ఇలా ఇచ్చండి, నేను పెడతాను. ఏ చూపించండి చూపించండి, ఛాయ్ ఛాయ్. అబ్బాబ్బాబ్బా వర్షంలో ఇక్కడ నుంచోండి మీరు, ఇలాగా వర్షంలో లుక్ కనిపించట్లే. అది ఓకే ఓకే, ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు తాగండి. తాతారు బాగుంది తీసుకొచ్చేసారు. మరికి ఏది అట్లా వదిలేసారా? పర్లేదా, ఆవు తడవకూడదా? వర్షం పడుతుందా? వర్షం తినేసే ఆమె తిని ఎద్విక్ ప్యాంట్ పైకి పెట్టుకో. ఉప్మా తింటున్నావా? ఉప్మా కొంచెం స్లోగా పెట్టండి పాపం. ఇంత గట్టిగా పడుతుందో? చాలా రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ. మొత్తం ముగ్గంతా పోయింది. ఎందుకు చెమ్మ అయిపోతుంది? పైకి ఎత్తి తీసుకురమ్మానండి, కింద చెమ్మ అయిపోద్దా? గ్యాప్లో దోచమ్మానండి, ఎందేమవుతుంది? నేనా సచ్చువతి? ఎవరు చెప్పారండి మీకు ఇలాగా? ఎవరన్నారు? పాలు పెట్టేసదా? పాలు పైకి వచ్చేస్తున్నాయి, ఎప్పుడులో ఉంది తగ్గించిన? నిన్ను తెస్తున్నాను. ఇషాన్ బబ్బీ, ఇషాన్ బేబీ, ఏ
సో చూసారు కదండి, మా హస్బెండ్ ఇచ్చారు నాకు ఈ ఐడియా అయితేని స్లో మోషన్లో పెట్టి ఆ వర్షన్ అనేది ఒకసారి వీడియో క్యాప్చర్ చేయన్నారు. రియల్లీ ఎక్సలెంట్గా వచ్చింది కదా, దానికి తగ్గట్టు పిల్లలిద్దరూ అలా వర్షంలో ఆడుతూ ఉంటుంటే ఇంకా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అవే చూసుకుంటున్నాము, స్లో మోషన్లో పెట్టినటువంటి వీడియోస్ కోసం మేము అక్కడ డిస్కషన్ చేసుకుంటూ వాటి కోసం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అండ్ ఇదిగో ఇక్కడ మా పక్కన వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంటే కిషాంత్ బంగారం ఆడుకుంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు. అండ్ అదిగోండి, వర్షం రావడం పడడం తర్వాత తగ్గడం అన్నీ అయినాయి, లైట్గా ఎండ కూడా మొదలయ్యింది. పడుతూ ఇంకా లైట్గా ఉంది అన్నమాట. సో వర్షం పడుతున్న వీడియోస్ మాత్రమే నేను అనుకోకుండా తీయడం ఆ రోజు అలా సెట్ అవుతుంది అది అనుకున్నాను. మీరే చూసారు కదా, మార్నింగ్ లేవగానే వ్యూ అంతా కూడా చాలా కూల్గానే ఉంది, బట్ అలా చినుకు చినుకి గాలివన అయినట్టు చాలా పెద్ద వర్షం పడింది. హలో అండి, సో ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ నేను మీతో షేర్ చేసుకుందాను అని అనుకుంటున్నాను కదా. సో ఈ టాపిక్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రస్తుత సిచ్యువేషన్ అంటే ఈ కరోనా కోవిడ్ సిచ్యువేషన్స్లోని మనం ఎక్కువగా మాస్క్లు అవి పెట్టుకుని బయటకు వెళ్తుంటున్నాము, అలానే అమెజాన్లో కానీ బయట చాలా ప్లేసెస్లో పర్చేస్ చేస్తున్నాము. అండ్ ఏంటంటే నార్మల్ మాస్క్లు అనేవి మనం పెట్టుకుంటున్నాము, లేదంటే యూజ్ అండ్ త్రోస్ది కూడా యూజ్ చేస్తున్నాము. బట్ అలాంటివి కాకుండా క్లాత్స్ చాలా మంచిగా మనకి కంఫర్టబుల్గా అన్నింటి నుండి చాలా ప్రొటెక్టివ్గా ప్రొటెక్షన్ తోటి ఉండేటువంటి క్యాప్ మాస్క్స్ అండ్ అలానే స్కార్ఫ్ మాస్క్లు అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీని వచ్చేసి మా రిలేటివ్ అనండి, తనే ఓన్గా క్రియేట్ చేసి ఇవన్నీ కూడా స్టిచ్చెస్ పంపిస్తుంది అన్నమాట. అండ్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అండ్ అలానే చాలా బాగా నచ్చుతాయండి, అందుకనేసి చెప్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇవేనండి క్యాప్ మాస్క్లు అని చెప్తున్నాను కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట క్లాత్ వచ్చేసి. సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. క్యాప్ మాస్క్లు అంటే ఇలా ఉంటుంది, నేను పక్కన ఫోటో కూడా అటాచ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా క్యాప్ మాస్క్లు అనేవి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి హెయిర్ నుండి ఇలాగా ఓపెన్ ఇలా చేసుకుని మనం మన హెడ్ అనేది ఇందులో నుంచి పెట్టుకుంటే ఐస్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మన నోస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ట్యాక్ చేసుకుని ఈ విధంగా టై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కంఫర్టబుల్గా టైట్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో క్యాప్ అయితే క్యాప్ వస్తుందండి. సో ఇదేంటంటే మనకి ఇలా సమ్మర్ సీజన్ కానీ లేదంటే వింటర్ సీజన్స్లో చాలా చక్కగా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే మనకి ఈ మాస్క్ వలన మనం బయటకు ఎక్కడికైనా వెళ్తే పొల్యూషన్ నుండి కావచ్చు, ట్యాన్ నుండి కావచ్చు, లేదు అంటే డస్ట్ నుంచి చాలా చక్కగా ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఇలా ఉంటుందండి దీని లుక్ వైజ్ అయితేని. మీకు విత్ క్యాప్ అయితే కనుక ఇలా వస్తుంది, వితౌట్ క్యాప్స్ కూడా ఉన్నాయండి. అండ్ అంతేకాకుండా స్కార్ఫ్ మాస్కులు కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఇదైతే క్యాప్ అయితే నేను పక్కన చూపిస్తాను అన్నాను కదా, యాక్చువల్గా తిన్ను మా రిలేటివే. సో తిను వచ్చేసి ఏంటంటే నాకు సెండ్ చేసినప్పుడు కొన్ని మర్చిపోయిందంట, నాకు కాల్ చేసి చెప్పింది అక్క కంగారులో ఒక 2 మాస్క్లు అనేవి నేను మీకు సెండ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి. సో అవే ఈ స్కార్ఫ్ మాస్క్లు అండి, అవి నేను మీతో షేర్ చేయకపోవచ్చు బట్ ఇలా చూపిస్తున్నాను కదా. సో ఇవేంటంటే విత్ క్యాప్స్ అండి, వితౌట్ క్యాప్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఫోటో చూస్తే ఐడియా వస్తుంది. జస్ట్ ఇలాగా మనకి క్లాత్ అనేది వేసినట్టుగా ఉంటుంది అన్నమాట. సో వీటి ప్రైస్ వచ్చేసి 299 rupees విత్ డెలివరీ అండి. సో మీరు అడ్రస్ అనేది ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తే ఆవిడ మీకు చక్కగా కలర్స్ కూడా సెండ్ చేస్తారు. సో తన కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తనని మీరు వాట్సాప్ చేశారంటే తన కొన్ని కలెక్షన్స్ పంపిస్తుంది. అంటే మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ డిజైన్ బట్టి మీకు తను స్టిచ్ చేసి ఇస్తుంది. మీరు అడ్రస్ అనేది పంపిస్తే తను మీకు ఇవి చక్కగా మీ వరకు వస్తాయి. అంతేకాకుండా ఇవి వాషబుల్ కూడానండి, సో వాష్ చేసేటప్పుడు ఎలాంటి కలర్ చేంజ్ అనేది ఉండదు. సో నేనైతే పింక్ కలర్ అండ్ విత్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ వీటితో పాటుగానే సేమ్ ఇలా మల్టీ కలర్ కూడా తీసుకున్నాను. మల్టీ కలర్ అయితే కనుక దేనికైనా కూడా చక్కగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా 2 క్యాప్ మాస్క్లు తీసుకున్నాను. నేను చెప్పాను కదా తను ఒక 2 స్కార్ఫ్ మాస్క్లు అయితే మిస్ అయిపోయింది నా దగ్గరికి పంపించడం. సో ఇట్స్ ఓకే, బట్ నేను అందుకనే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? సో అండ్ అంతేకాకుండా అమెజాన్లో కానీ బయట కానీ చాలా రకరకాల మాస్క్లు అనేవి ఉంటాయి, కానీ ఇంత కంఫర్టబుల్గా మనకి నచ్చిన విధంలో అంటే మనకి నచ్చిన కలర్స్లో కూడా మనకి ఆ చాయిస్బుల్ ఉంది కదా, చక్కగా మనకి నచ్చిన కలర్స్లోనే వీటిని మనం స్టిచ్ చేయించమని ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, ఓకేనా?
అలానే నేను నార్మల్ 2 మాస్కులు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా మ్యాచింగ్ వే తీసుకున్నాను. ఇవి కూడా కంఫర్ట్ గా ఉంటుంది కదా, ఇన్ కేస్ మనం టోటల్ గా ఓవరాల్ గా అలాంటి మాస్క్ యూజ్ చేయకపోయినా సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి నేను మ్యాచింగ్ లోనే సేమ్ ఇలానే మల్టీ కలర్ ఒకటి, ఇలా లైట్ పర్పుల్ కలర్ లో ఒకటి రెండు చేయించుకున్నాను. సో ఇంకా తన దగ్గర ఉండిపోయింది అంటే అవన్నీ కూడా సెండ్ చేయలేదని చాలా ఫీల్ అయ్యింది. నేను తర్వాత పంపిద్దుగానే కంగారు ఏమీ లేదని చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్యాప్ మాస్క్లు కావచ్చు లేదంటే స్కార్ఫ్ మాస్క్లు కానీ మనం పెట్టుకున్నప్పుడు మన హెయిర్కి అనేది ఎలాంటి డస్ట్ పట్టదు, పొల్యూషన్ నుండి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో చాలా బాగా యూజ్ అవుతుంది, మన హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇవేంటంటే కాలేజ్ గర్ల్స్కి కానీ లేదు అంటే ఇలా జాబ్ పర్పస్ వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక, అంటే కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా ఇవి బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇదేనండి చిన్న వీడియోని అనేది నేను మీతో షేర్ చేద్దాను అనుకున్నాను. ఇంకొకసారి ఒకసారి మీకు క్లియర్గా కూడా ఈ మాస్క్ అనేది పెట్టుకుని చూపిస్తాను. సో హెయిర్ లీవ్ చేసుకోకుండా కూడా చక్కగా మనం పైకి టై చేసుకుని కూడా ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కదండి, రైనీ సీజన్లో కూడా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. అంటే మాస్క్ ఎలాగో కంపల్సరీ మనం పెట్టుకోవాలి కాబట్టి రైన్ నుంచి కూడా మనకి ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మందికి వాటర్ ఆ ఫోర్స్ తగిలి మనకి చాలా పెయిన్గా అనిపిస్తుంది కదా, పెయిన్ఫుల్గా. అలా కూడా లేకుండా కూడా ఇలా కూడా మనం రైనీ సీజన్లో కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే అత్యవసర పరిస్థితుల్లో మనం బయటకు వెళ్తాం కదా, లేదు అంటే మనం ట్రాఫిక్లో ఉండగానే వర్షం అనేది వచ్చినప్పుడు కూడా మనకి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఓకే, నచ్చింది కదా మీకు కూడాని. సో ఓకే, చూసారు కదండి ఈ క్యాప్ మాస్క్లు అనేది ఎంత బాగా యూజ్ అవుతుందని అన్నది. అండి ఈ వీడియోనే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో వచ్చేసి. మీరు వీడియో కంటిన్యూ చేసేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. సో ఇక్కడ రిత్విక్ అయితే ఆన్లైన్ క్లాస్లో ఉన్నాడు, అటెండ్ అయ్యాడనమాట. అండ్ అంతేకాదు ఎగ్జామ్స్ కూడా అప్పుడు స్టార్ట్ అయినాయి. స్కూల్కి పంపిస్తున్నారా అని కూడా చాలామంది అడుగుతున్నారు. కేసెస్ ఎక్కువగా రన్ అవుతున్నాయి, అందుకోసం పంపించలేదు. బట్ పంపుదాం అని అనుకునేటప్పటికి ఏమైంది అంటే, హాఫ్ డేస్ కదా అని చెప్పేసి ఇక్కడ నుండి మళ్ళీ మేము రాజోలు తీసుకుని వెళ్ళడం, అక్కడికి కొంచెం అంతా కూడా జర్నీ కోసమే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. యాక్చువల్గా ఫుల్ డే అయితే కనుక పంపిద్దాంలే అని అనుకున్నాం, కానీ మళ్ళీ కేసెస్ అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పి ఇంకా మానేసాము. అండ్ ఇది పక్కన ఇది ఒక కిషాంత్ అయితే ఆడుకుంటున్నాడు. అండ్ ఈరోజు లంచ్లోకి పప్పు మామిడికాయ చేసింది భవానీ అయితేని. అండ్ తర్వాత దీనికైతే కాంబినేషన్లోని గోరు చిక్కుడు కొబ్బరికాయ ఫ్రై చేసిందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో పప్పు కాంబినేషన్ అయితే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి మాకు అలా ఉంటూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కరివేపాకు పచ్చడి అండ్ అలానే కొత్త ఆవకాయ తోటి తింటున్నాము. లంచ్ అయితే చేస్తున్నాము, పిల్లలకైతే పెట్టాలి ఫస్ట్ మా వారికి పెట్టేసి నాకు ఆకలేస్తే నేను ముందు తినేసి వాళ్ళకి ఓపిక్గా తినిపిద్దామని చెప్పేసి నేను కూడా పెట్టుకున్నాను. నేను తినేసి మా వారు కూడా తినేసిన తర్వాత పిల్లలిద్దరికి ఇంకా ఫాస్ట్గా ఇద్దరికి చెరుకో ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఒకే ప్లేట్లో పెట్టాము అంటే ఎవరు ఎంత తింటున్నారో ఐడియా ఉండదని చెప్పి చెరుకో ప్లేట్లో పెడుతున్నాను అనమాట. అండ్ లంచ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఏంటో తెలీదు, అందులోకి క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా, నిద్ర వచ్చేలా ఉంది. బట్ పడుకోను కదా, పడుకోకూడదని చెప్పేసి అలా మెలకుగా కూర్చున్నాను. సమ్ టైమ్స్ అయితే అసలు ఇంకా తట్టుకోలేమన్నమాట, ఆ నిద్ర నుంచి బయటపడాలంటే కష్టంగా ఉంటుంది. ఏదో తెలియని బద్ధకం ఏదో వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంకా ఒక చిన్న స్నాప్ అనేది వేసేస్తాను, బట్ ఇంకా అప్పుడు వేయకుండా అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే మా వారు వచ్చారు. ఇక్కడ మా మధ్య జరిగిన కన్వర్సేషన్ అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ఒక చాలా లిటిల్ బిట్, కానీ మీరు కూడా వినండి ఓకేనా. అండ్ మీరు చాలా చబ్బీగా అయిపోయారు అని అంటున్నారు, బట్ ఇవి వచ్చేసి కొంచెం ఓల్డ్ వీడియోస్ కాబట్టి ప్రజెంట్ అయితే అంత లేదు. నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను లైట్, కానీ వాకింగ్ కూడా స్టార్ట్ చేశాను. అటు పట్టుకోండి అయితే
ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు పట్టుకోండి. అంటే నేనే యంగ్స్టర్ ఉన్నా చూసారు కదా. ఇంకా మా వారిని పక్కన పెట్టుకుని సెల్ఫీ వీడియో తీసాను అంటే చాలు, నేను ఎంత బాగున్నానో, నేను ఎంత సన్నగా ఉన్నానో, నేను ఎలా అయిపోయాను అలా అయిపోయినాను. ఆయనకి ఆయనే సెల్ఫ్ డబ్బా అంటారు చూడండి, అలా వేసేసుకుంటారు. సో అయినో బట్ నేను ఒప్పుకోలేం కదా మనం వాళ్ళ అంటే మన ముందు వాళ్ళు బాగున్నారు అంటే సన్నగా ఉన్నారు, స్లిమ్గా ఉన్నారని వాళ్ళంతా హ్యాపీ అయిపోతుంటే తట్టుకోలేక ఇంకలాగా కాసేపు అలా వేళాకోళలు ఆడుకుంటున్నాము. ఇక్కడ మా కిషాంత్ బంగారాన్ని రెడీ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇక్కడ నేను యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెట్టాలని కాన్సన్ట్రేషన్లోని బ్యాక్గ్రౌండ్ అక్కడ ఫిదా మూవీలో సాంగ్స్ వస్తున్నాయి, అందుకోసం నాకు ఇక్కడ మ్యూట్ చేయడం కుదరలేదు. రిత్విక్ ఫుల్గా వాల్యూమ్ పెట్టేశాడు, నాకు కొంచెం ఐడియా ఉండాలి కదా టీవీ ఆఫ్ చేసి పెట్టాలి అని చెప్పి మర్చిపోయాను ఆ హడావిడిలోని ఇంకా. సో లేదంటే నా ఒరిజినల్ వాయిస్ అనే కూడా మేము ఇక్కడ వినిపిద్దామని అనుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే కిషాంత్కి చెవిలో ఏదో సమ్ ప్రాబ్లం అట, అంటే గుళం ఎక్కువగా ఉండో, నిజంగానే దోమ వెళ్ళిందో చీమ వెళ్ళిందో తెలియదు కానీ ఓ పెయిన్ వస్తుంది, అది కదులుతుంది, దోమ వెళ్ళిపోయింది అని చెప్పి ఏడుస్తూ మొదలు పెట్టాడనమాట మార్నింగ్ నుండి. సరే పదా అని చెప్పేసి మా వారు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను పదా అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ అదే జరుగుతుంది. అక్కడ మా మామయ్య గారు అన్నారు బండి మీద ఎందుకు కారు మీద తీసుకెళ్ళు అని, పర్వాలేదులేండి వెంటనే వచ్చేస్తారులే, వాడికి ఆల్రెడీ నిద్ర మధ్యాహ్నం అయిపోయింది బాగానే ఉంటాడని చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే పాలు అనేవి కొంచెం సేమ్యా పెట్టు పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో భవానీ ఇక్కడ మా హెల్పర్ అయితే సేమ్యా ప్రిపేర్ చేస్తుంది. సో వాళ్ళ వంటలు సెపరేట్గా ఉంటాయి, మన వంటలు వేరేగా ఉంటాయి. తనకి జస్ట్ ఇలాగా ఈ ప్రాసెస్ ఇది అని చెప్పి అంటే నిజంగా చెప్పాలంటే అదరగొట్టేస్తుంది. అంటే తనకి వంటలు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, కువైట్ కూడా వెళ్ళి వర్క్ చేసి వచ్చానండి అని చెప్పింది. హైదరాబాద్లో కూడా ఇలానే మాకు లాగానే ఎవరో కూడా వర్క్లో పెట్టుకున్నారు అని కూడా చెప్పింది. సో అంటే హెల్ప్ చేయడానికి అదని, అందువలన వంటలు అయితే చాలా టేస్టీగా బాగా చేస్తుంది. అండ్ ఇలాచీ అనేది కూడా ఇన్స్టెంట్గా దంచి చక్కగా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకుందన్నమాట. జీడిపప్పులు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టింది. సో సేమియా పెట్టు అని చెప్పి అన్నానమాట, అంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అలా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఈవినింగ్ ఏదో ఒకటి ఆకలేస్తూ ఉంటుంది కదా, అందుకోసం సేమియా చేసామని చెప్పాను. అండ్ ఇంకేంటండి మీరేం చేస్తున్నారు? అండ్ అంతేకాదు భవానీ చేసేటువంటి రెసిపీస్ని మాతో షేర్ చేసుకోండి అంటున్నారు. సో యాక్చువల్గా వాళ్ళ రెసిపీస్ని మనం తినలేము, అంటే మేము తినలేము, అందుకోసం మేము రెగ్యులర్గా చేసుకునేటువంటి రెసిపీస్ని నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా చెయ్యి అని చెప్పి తను ఫాలో అవ్వి వాటిని చేసి పెడుతుందన్నమాట మాకు. జస్ట్ నేను నోట్తో చెప్తే చాలు, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెడుతుంది. తను వెంటే ఉండి అవి అందిచి ఇది అందిచి ఇలాగా అలాగానే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఒక నార్మల్గా కూర్చుని చెప్పేస్తే అలా చేసేస్తుందన్నమాట. అండ్ ఇక్కడైతే రిత్విక్ ఆకలేస్తుందని అన్నాడని చెప్పి లోప సేమియా అనేది చల్లారాలి గ్యాప్లో. నేను వాడికి బ్రెడ్ అండ్ జామ్ అనేది ఇలా స్ప్రెడ్ చేసి ఇచ్చేసాను. చూసారు కదా సేమియా అయితే చాలా యమ్మీగా ఉంది. సో వేడి వేడి సేమియా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. చాలామందికి కొంచెం చల్లారిన తర్వాత తింటారు, చల్లారిందంటే అది చాలా థిక్గా అయిపోతుంది కదా. అండ్ ఇక్కడైతే ఇదిగో తను చెప్పాను కదా మోప్ చేస్తుందని చెప్పేసి, ఈవినింగ్ టైం అలాగా ఆ టైంలో మోప్ చేస్తుంది. ఇక్కడైతే రిత్విక్కి ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట, ర్యాంగురు ఈ విద్య అని చెప్పి ర్యాంగురు యాప్ నుంచి వాడికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ రోజు ఏంటంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి సైన్స్ ఎగ్జామ్ ఉంది, ఫస్ట్ ఎగ్జాము. సో ఎగ్జామ్స్ అలా వాడి చేత నేను చేయిస్తూ ఉన్నాను, అంటే దగ్గరుండాలి కదా వాళ్ళకి, దగ్గరుంటేనే కానీ కొన్ని తెలియవు కదా. అంటే వాడికి నేను సపోర్ట్ అనేది చేయడం అంటే వాడికి తెలిసినంత వరకు చెప్తాను. సో వాడికి తెలిసింది వాడు చేస్తాడు, తెలియనంత వరకు ఏదైనా చిన్నగా హింట్ ఇస్తూ ఉంటాను అన్నమాట అంతే. అండ్ ఇదిగో చక్కగా అవన్నీ కూడా మోప్ చేసేసి ముగ్గులు అనేవి వేసేసింది. అండ్ ఇది తర్వాత ఇదిగో రూమ్స్ అన్నీ కూడా చక్కగా మోప్ చేసింది, అంత షైనీగా ఉంది చూడండి. ఆ టైంలో మా పెద్ద మామయ్య గారు పెద్ద అత్తయ్య గారు ఉన్నారని చెప్పాను కదా, మామయ్య గారు అయితే పడుకున్నారు. అండ్ ఇక్కడ పెరటి వైపు అయితే అత్తయ్య గారు కూడా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఈలోపు వీడియో చూసేయండి. ఏం చెప్పారు డాక్టర్ సరిగ్గా చెప్పి, ఏం చెప్పారు డాక్టర్ నీకు? చెవిలో దోమ ఉందని చెప్పారా? ఉందా? సేమియా ఇంకేమన్నారు? అది ఏంటరా తల కొట్టుకుంటున్నావు చిన్నాడు? తప్పమ్మా అలా తల కొట్టుకోకూడదు, బ్యాడ్ బాయ్, అలా కొట్టుకోకూడదు.
ఏముంది చేయమేమో తీస్తా తీస్తా తిను ఏమిచ్చారు నీకు వ్యాక్స్ ఇచ్చారంట కదా చెవిలో వేయమని కొద్దిగా ఇయర్ డ్రాప్స్ ఇది వేస్తే నీకంట లోపల ఉన్న గుళ్ళు అంతా కూడా పోద్దంట రిమూవ్ అయిపోతుంది ఓకే షర్ట్ మీద ఏం ఒలగకుండా పెడతాను తిను బాగుందా సేమ్యా సూపరా సూపర్ ఎక్కడికి బాయ్ సరిగ్గా కూర్చో సిట్ రైట్ చెప్పమ్మా అంటావు కదా ఏమంటావు పైన ముద్దులు కిందెదిగో ఇక్కడ పీకి పిసుకు చంపేస్తున్నాను అన్న అయ్య బాబోయ్ నువ్వు నిప్పించి ముద్దులోని పడిపోతావు అక్కడేమో సీరియల్ రా వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది అయ్యో చూసారు కదా ఇక్కడ నన్ను ముద్దులతో ముంచేస్తున్నాడు మా కిషాంత్ బంగారం ఇక్కడ ఐ లవ్ యూ టూ అంటూ ఉంటాడు అస్తమాను అదే ఆటలాడుతూ ఉంటాడు అండ్ ఇంకో విషయం చెప్తాను అన్నాను కదా సో అన్ని కొత్త ఇల్లు కట్టుకున్నారు కదా రూమ్స్ ఉన్నాయి కదా బట్ ఎందుకు మీరు అలా సెపరేట్గా కిచెన్లో ఒక బెడ్ వేసి ఉంచుతున్నారు అత్తయ్యగారు రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నారని కూడా అడిగారు సో యాక్చువల్గా ఏంటంటే కొత్త ఇల్లు కట్టకముందు అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళకి వెనక ఉన్నటువంటి కిచెన్ అనే హౌస్ ఒకటి అలవాటు అయిపోయింది వాళ్ళకి కొత్త ఇంట్లో నిద్ర అనేది పట్టట్లేదు అంతేకాదు కిచెన్కి పక్కనే ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్కి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో అత్తయ్య గారికి బాత్రూమ్కి తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అక్కడే ఇంక పడుకుంటున్నారు ఇదండి మీ డౌట్ ఇది కూడా క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను సో ఓకేనండి టుడే వీడియో ఇక్కడ తయారు చేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కానీ యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయండి సుమారు ఒక మంచి వీడితే నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్